కూటమి అధికారంలోకి వస్తే సర్వెంట్ లీడర్షిప్ని రాష్ట్రానికి పరిచయం చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనకాపల్లిలో జరిగిన వారాహి విజయ భేరి యాత్రలో పాల్గొన్న ఆయన కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి, నాకు ప్రధానమంత్రి గారు ఎంత సానుహీచ్యంగా ఉంటారు. కోరికే ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను, కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్లలో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా త్యాగం చేశాం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి, అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6-పాయింట్ ఫార్ములా. దారి పొడుగుతా సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది. ఇంకా మనకి అంత కేంద్ర క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది, కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది. ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం, భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దనే నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం. మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలోకి పెట్టుకుని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం. మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు. దానికి ముందుండి నేను నడిపిస్తాను.